సెక్యూరిటీ గార్డ్ అలీ పొట్టలోకి బుల్లెట్ తీసుకెళ్లింది. హాస్పిటల్లో చికిత్స పొందుతూ అలీ మరణించాడు. ఘటనా స్థలాన్ని సైబరాబాద్ సిపి సజ్జనార్, ఎస్ఓటి అడిషనల్ డీసీపీ సందీప్ పరిశీలించారు. దుండగుల కోసం 4 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా ఎస్ఓటి బృందాలతో గాలిస్తున్నారు. కూకట్పల్లిలోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏటీఎంలో డబ్బులు పెడుతుండగా హఠాత్తుగా కొందరు అగంతకులు కాల్పులు జరిపారు. ఏటీఎంలో పెట్టాల్సిన 5 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. దుండగులు రెక్కి నిర్వహించి కాల్పులకు తెగబడినట్లుగా సిపి సజ్జనార్ తెలిపారు. దుండగులు కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సెక్యూరిటీ గార్డ్ అలీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించాడు. ఇక ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సిపి సజ్జనార్ మీడియాకు వెల్లడించారు. మధ్యాహ్నం 1:45 కాల్పులు జరిగినట్లుగా తెలిపారు ఆయన. పాత నేరస్తులుగా అనుమానిస్తూ ఉన్నారు ప్రస్తుతం. ఇక డబ్బులు ఏటీఎంలో పెట్టే సమయంలో దుండగులు చోరీకి తెగబడ్డారు. బ్యాంక్ స్టాఫ్ ఒకరు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కాల్పులు జరిపినట్లుగా ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. అంతర్రాష్ట్ర ముఠా పనే అని సిపి సజ్జనార్ అంటున్నారు. ఘటనా స్థలంలో ఒక కార్ట్రిజ్తో పాటు హెల్మెట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దోపిడీకి కంట్రీ మేడ్ రివాల్వర్ ఉపయోగించినట్లుగా సజ్జనార్ తెలిపారు. ఒక మ్యాగజైన్ స్వాధీనం చేసుకున్నట్లు కూడా వెల్లడించారు ఆయన. బైక్పై వచ్చిన దుండగులు కాల్పులు జరిపినట్లుగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. కుక్కట్పల్లిలో కాల్పుల కలకలం సృష్టించాయి. బ్యాంకులో ఏటీఎంలో డబ్బులు పెడుతున్న క్రమంలో కొంతమంది దుండగులు వచ్చి కాల్పులు జరిగిన పరిస్థితి. మనతో పాటు మాట్లాడడానికి ప్రత్యక్ష సాక్షి ఉన్నాడు. అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎన్ని గంటలకు వచ్చారు వాళ్ళు? డబ్బులు ఏ టైం పెడుతుంటే ఎప్పుడు కాల్పులు జరిపారు మీరు చూశారు? అసలు చూశానండి. దగ్గర 1:30 వచ్చే లోపలికి ఎంటర్ అయ్యారండి. అది ఏటీఎం బండి వచ్చింది, లోపలికి ఎంటర్ అవుతుంది. అప్పటికే లోపలికి ఎంటర్ అయ్యారు. అద్దం బాలు కొట్టి అమౌంట్ తీసుకుని ట్రై చేశారు. అయినా సెక్యూరిటీ వాళ్ళు చాలా ఫోర్స్ ఉంది, వాళ్ళు అటాక్ చేశారు. అటాక్ చేసినా కూడా గన్ తీసి బెదిరించారు. అప్పటికి వినకపోతే కాల్ చేశారండి. కాల్ చేసి ఇంకొక అతను కూడా ముఖాలు దగ్గర కాల్ చేశారు. ఇద్దరు పడిపోయారు. ఇంకొక అతను బ్యాలెన్స్ ఉన్నాడు. అతను చాలా వరకు ట్రై చేశాడు పట్టుకోడానికి. అయినా గంతను కొట్టి అతను ఫోర్ చేసి వెళ్ళిపోయారండి. 220 బండి వేసుకుని వెళ్ళిపోయారండి. అప్పటి రాయితను కొట్టగానే అతనేమో మ్యాగజైన్ గన్ అనేది కింద పడిపోయింది. చాలా మొత్తం ఎంతమంది ఉన్నారు? ఎన్ని గన్నులు తీసుకొచ్చారు? ఇద్దరు ఉన్నారు. మాకు తెలిసినందుకు ఒక గన్నే ఉందండి. ఇద్దరున్నారు. ఒక అతను గన్ యూజ్ చేసిండు, ఇంకొక అతనేమో బండి డ్రైవ్ చేస్తుండు. వీళ్ళు డబ్బులు పెట్టే సిబ్బంది ఎంతమంది ఉన్నారు? బ్యాంకులో ముగ్గురు వాళ్ళని పట్టుకుని ట్రై చేసినప్పటికీ వాళ్ళు గంధేసి బెదిరించారు. వినకపోతే వాళ్ళు కాల్ చేశారండి. కాల్ చేస్తే ఇంకొక అతను సెక్యూరిటీ అతనికి పొట్ట దగ్గర కాల్ చేయడు, ఇంకొక అతనికి ఏమో మోకాల దగ్గర కాల్ చేయడు. వాళ్ళ దగ్గర కింద పడిపోయారు. ఇంకొక అతను ఉన్నాడు. ఇంకొక అతనికి అతను ఇద్దరు చాలా వరకు ఒక 2 నిమిషాల వరకు ఇద్దరు కొట్టుకున్నారండి. పట్టుకుని ట్రై చేసి పట్టుకున్నకి ఇంకా మిగతా వాళ్ళు ఒక 4-5 వస్తే దొరికిపోతుండేరండి. ఎవరు రాకపోగా అతను అంతా ట్రై చేసి ఇక్కడ అవ్వగాక కొట్టి గంత కొట్టేసాను. చాలా కొట్టాడు అతను. చాలా గంత కొట్టగానే అతను వెళ్ళిపోయాడు అండి. అతను వల్ల కాలకపోతే సిబ్బందితో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఎన్ని డబ్బులు పెట్టారు అసలు? ఎన్ని గంటలు జరిగింది ఎగ్జాక్ట్గా? ఒక కట్ట చూశానండి. 50,000 కట్ట తెలవదు ఎంత అమౌంట్. ఇంత సైజ్ అమౌంట్ ఉన్నది తీసుకుపోయారండి. పట్టుకునే ప్రయత్నం చేయలేదు వాళ్ళని? వాళ్ళు ఎంతమంది? వాళ్ళు గన్న తీయగానే కొంచెం దూరం పోయాం. వాళ్ళు గన్ తీశారు. మీరు ఇక్కడ ఆ టైంలో ఏం చేస్తున్నారు? ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ పక్కన మనం ఎగ్జాక్ట్లీ 1:30 ఆ టైంలో బండి పట్టి సిబ్బంది వాళ్ళ అమౌంట్ ఒక సెక్యూరిటీ అతను బయట ఉన్నారు. ఇంకొక లోపల అమౌంట్ డ్రా చేస్తున్నారు. అతని సెక్యూరిటీ వాళ్ళు ఆపారు. ఆపినప్పటికీ అతను లోపలికి వెళ్ళిపోయి అద్దం పాలు కొట్టి అమౌంట్ తిరిగి ట్రై చేస్తుంటే సెక్యూరిటీ గారి పైన అటాక్ చేశారు. చేశామండి. దగ్గరికి వెళ్ళామండి. దగ్గరికి గన్ తీస్తారు కదండి. గన్ తీస్తే అతను ఆల్రెడీ కాల్ చేసిన అతనికి. కాల్ చేయకుండా కొంచెం దూరం వెళ్ళిపోయామండి. వాళ్ళు బండి ఎక్కేటప్పటికి మేము రాయితో కొట్టాము. అప్పుడు గన్ అనేది కింద పడిపోయింది. మ్యాగజైన్ అనేది కింద పడిపోయింది. పోలీసు చేశాము. అంబులెన్స్ ఫోన్ చేసి పోలీసులు ఫోన్ చేసి అంబులెన్స్ వచ్చింది. ఒక 10 మినిట్స్లో అంబులెన్స్ వచ్చేసింది. వెళ్ళారు, తీసుకెళ్లారు. ఇది ప్రత్యక్ష సాక్షి చెప్తున్నారు. ఖచ్చితంగా ఇతని విధంగా అతను వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తే వాళ్ళు గన్నులు చూపించి పారిపోయారని చెప్పి ప్రత్యక్ష సాక్షి చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజుతో కలిసి రాఘవేంద్ర, టీవీ5 ఘటనా స్థలం నుంచి.
షార్ట్ బ్రేక్ తీసుకుంటాం.